పార్టీకి ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నా నాతో పాటు సీనియర్ నాయకుల పేరు చెప్పుకుంటే వద్ద చాలా మంది ఉన్నారు. ఈ రోజు జరిగిన కేవలం పెత్తందారులకు కేవలం బిజినెస్ మాన్లకు వత్తస్తుగా ఈ రోజు మండల పార్టీ ఎన్నిక జరిగిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మరొకసారి అంటే ఇది చేయడం అనేది ఎంత బాధకు సందేహం మాకు తెలుసు. మేము దీన్ని ఈ గ్రామ రాసి చేసిన మండల కమిటీని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను అడిగిన 10 మంది మండల పార్టీ ఎందుకు చేస్తుంటే ఒక దళితులు ఉన్నా కనీసం నాకే మీడియాలో మీరు అందరు చేసి చూడొచ్చు కనీసం దళితులకు ఒక్క చోటు లేదు. నేను ఈ రోజు తెలంగాణ రాష్ట్రపతి రాష్ట్రంలో ఉన్న పార్టీ పార్టీలందరికీ ఉన్న 20, 35, 45 గ్రామ శాఖ అధ్యక్షులకు నేను ఒకటే వినిపించుకున్నా, అయ్యా దళిత బంధు ప్రవేశపెట్టిన వాసలమరి నుంచి దళితులకు ప్రాతినిధ్యం వహించే మండల పార్టీ అధ్యక్షులు కావాలని అడిగిన కనీసం దళితులకు మండల పార్టీ కమిటీలో ఒక్క చోటు లేదు. మీరు రాయొచ్చు అధ్యక్ష. నేను ఈ రోజు ఎంత ఆవేదన చెప్తున్నామంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్న ఈ మండలంలో ఏ విధంగా మీరు రెడ్డిలకి మండల పార్టీ అధ్యక్ష ఇచ్చారో చెప్పాల్సిన అవసరం మీకుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు కాబట్టి ఇది మా కడుపులో మంటలు రగులుతున్నాం కాబట్టి మీ రోజు ఈ ముందుకొచ్చి ఇంత ఆవేశం లోన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కేవలం మీరు పెత్తందారు మాత్రమే మండల పార్టీ అధ్యక్షులు కట్టుబెట్టినట్టు కళ్ళగండి మాట అనిపిస్తుంది. ఎందుకంటే 10 మంది మేము మండల పార్టీ అధ్యక్షులు వేసుకుంటే మీరు ఏ లెక్కల ప్రకారం మీరు ఈ మండల పార్టీ అధ్యక్షులు జరిగిందో ఉన్న తిరుకపల్లి ప్రజానికి అందరు చెప్పాల్సిన విషయం అప్పటి అందరూ చిరివాల సంతోషం. పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్ అయ్యాల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. మా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నరేందర్ రెడ్డి గారిని అధ్యక్షునిగా ఎలక్ట్ చేశారు. దాని మీద కొంత అసంతృప్తి ఉంది కార్యాలయంలో. దాని గురించి మేము ఇంటర్నల్ గా మా పార్టీ మాట్లాడుకుంటాం. దయచేసి దీన్ని పెద్దగా చేయొద్దని కోరుకుంటున్నాం.